స్టూడెంట్స్ చూడండి ఇక్కడ మీకు హండ్రెడ్ లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఇచ్చాను అలాగే కిందనేమో కాంపోజిట్ నెంబర్స్ కొన్ని ఇచ్చాను అనమాట వంద లోపల ఉండేవి వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్కి ఈ రెండిటికి మధ్య సంబంధం ఉందనమాట అదేంటో ఒక్కసారి చూద్దాం మనం ఓకేనా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ లిస్ట్లో ఫస్ట్ తీసుకున్నాను నేను ఫస్ట్ది ఏంటి మనకి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబరు అంటే చిన్న సంయుక్త సంఖ్య ఏది మనకి నాలుగు కదా ఆ నాలుగు ఇక్కడ వేసాను నాలుగు మనం ఏ విధంగా రాసుకోవచ్చు రెండు ప్రధాన సంఖ్యలు అర్థం కింద రాస్తాం కదా అంటే ఏంటి రెండు ఇంటూ రెండు అలాగే నేను నెక్స్ట్ కాంపోజిట్ నెంబరు అంటే నాలుగు తర్వాత ఉండి సంయుక్త సంఖ్య ఏది ఆరు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం రెండు మూడు ఆరు లేదా మూడు అని మీరు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి ఉంది మనకి ఎనిమిది సో ఎనిమిదిని ఏమని రాసుకోవచ్చు మీ అందరికీ ఇలా రాసుకోవచ్చు అనిపిస్తుంది రెండు నాలుగులు కదా అని సో అలా రాయండి పోనీ రాసాక మళ్ళీ నాలుగుని ఏమని రాయచ్చు రెండు రెళ్ళు సో ఇది మనకి చివరిగా ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ నాలుగుని రెండు రేళ్ళని రాయగలిగాం కదా అలా ఇలా మాత్రం రాయకర్లేదు మీరు ఇలా రాస్తే చాలు అలాగే నెక్స్ట్ ఉండి సంయుక్త సంఖ్య ఇది మనకి తొమ్మిది ఈ తొమ్మిది నేమైనా రాయొచ్చు మనం మూడు మూళ్ళు అలాగే ఇంకో సంయుక్త సంఖ్య నేను ఇది తీసుకుంటాను మీ ఇష్టం మీరు ఇవైనా తీసుకోవచ్చు పదహారు కదా తీసుకున్నాను పదహారు నేమని రాయచ్చు మీకు వెంటనే ఐడియా వస్తుంది రెండు ఎనిమిదిలు మళ్ళీ ఎనిమిది నేమని రాయచ్చు మనం ఈ రెండుని ఎలా ఉంచండి ఈ ఎనిమిది నేమైనా రాయచ్చు మనం రెండు నాలుగులు ఈ రెండుని ఎలాగే ఉంచండి ఈ రెండుని ఎలాగే ఉంచండి మళ్ళీ ఈ నాలుగు నేమని రాయచ్చు రెండు రెండు చూసారా ఇప్పుడు మీరు గమనించినట్లయితే చూడండి ఫస్ట్ మనం నాలుగు ఏమని రాసాం టూ ఇంటూ టూ అంటే ఈ రెండు అనేది ప్రధాన సంఖ్య ఈ రెండు అనేది ప్రధాన సంఖ్య అలాగే ఆరు అనే సంయుక్త సంఖ్య తీసుకున్నాం దాన్ని ఏమన్నా రాసాం రెండు మూడు చూడండి రెండు అనేది ప్రధాన సంఖ్య ఇగో మన లిస్ట్లో మూడు అనేది ప్రధాన సంఖ్య అలాగే నెక్స్ట్ ఎనిమిది తీసుకున్నాం ఎనిమిదిని రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అని రాసాం ఈ రెండు అనేది ప్రధాన సంఖ్య కదా అలాగే తొమ్మిది అనే సంయుక్త సంఖ్య తీసుకున్నాం దాన్ని మూడు ఇంటూ మూడు అంటే ప్రధాన సంఖ్యలు వచ్చేలాగే రాయగలిగాం అలాగే పదహారును చూడండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అని రాసాం అంటే ఇవన్నీ కూడా మనకి అనేది ఏంటి ప్రధాన సంఖ్య అంటే ఏంటి మీరు ప్రతిసారి ఒక సంయుక్త సంఖ్య తీసుకుంటున్నారు దాన్ని మనం కొన్ని అంకెల లబ్ధం కింద రాసినప్పుడు ఆ అంకెలన్నీ కూడా మనకి ఏంటవుతున్నాయి ప్రధాన సంఖ్యలే అవుతున్నాయి అంటే ప్రతి సంయుక్త సంఖ్యని మనం ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయగలుగుతున్నాం సో ఇప్పుడు చూడండి ఇరవై ఏడు తీసుకున్నాం అంటే ట్వంటీ సెవెన్ తీసుకున్నాం దీన్ని ఏమన్నా రాయచ్చు త్రీ నైన్ జర్ మీకు డౌట్ వస్తుంది మీరు ఓన్లీ ప్రైమ్ నెంబర్సే వస్తాయన్నారు ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి అన్నారు మరి ఇక్కడ త్రీ ఇంటూ నైన్ రాసినప్పుడు మరి తొమ్మిది అనేది మళ్ళీ కాంపోజిట్ నెంబర్ కదా సంయుక్త సంఖ్య కదా అని మీరు ఎలా వదిలియకూడదు దీన్ని ఈ తొమ్మిది ఏమన్నా రాయొచ్చు మళ్ళీ మూడు ఇంటూ మూడు చూసారా చివరికి వచ్చేసరికి మాత్రం అన్ని ప్రధాన సంఖ్యలు వస్తూ ఉంటాయన్నమాట అలా మీకు నచ్చింది ఏదో ఒకటి మీరు తీసుకుంటూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్టీ సిక్స్ తీసుకుందాం థర్టీ సిక్స్ని తీసుకుంటే దీన్ని ఏమైనా రాయచ్చు మీకు ఏమనిపిస్తుంది అంటే ఫోర్ నైన్ జార్ అని సార్ ఇది సంయుక్త సంఖ్య ఇది సంయుక్త సంఖ్య కదా మీరు కేవలం ప్రధాన సంఖ్యలు వస్తాయన్నారని కానీ మీరు ఎలా వదిలికూడదు దీన్ని మళ్ళీ ఏమైనా రాసుకోగలరు మీరు రెండు రెళ్ళు అలాగే తొమ్మిదిని ఏమని రాసుకోగలరు మూడు మూడు సో చివరికి వచ్చేసరికి చూడండి రెండు అనేది ప్రధాన సంఖ్య మూడు అనేది ప్రధాన సంఖ్య అంటే ఏంటి మీరు ఏ సంయుక్త సంఖ్యను తీసుకున్నా దాన్ని మాత్రం మనం విస్తృత పరిచి రాసినప్పుడు అంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు చివరికి మనకు వచ్చేవి మాత్రం ప్రధాన సంఖ్యలో వస్తాయి అంటే ఏంటి ప్రతి సంయుక్త సంఖ్యని ముప్పై ఆరు అయినా ఇరవై ఏడైనా ఏ సంయుక్త సంఖ్యను తీసుకున్నా అది చివరికి వచ్చేసరికి ప్రధాన సంఖ్యల లబ్ధం కింద మారిపోతున్నది అంటే ఏంటి ప్రధాన సంఖ్యలను గుణిస్తే అది వస్తున్నది మీరు ఏ సంయుక్త సంఖ్య తీసుకోండి చివరికి వచ్చేసరికి ప్రధాన సంఖ్యలను గుణిస్తే అది వస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన ఒక సిద్ధాంతం మనకి టెన్త్ క్లాస్లో ఉంది దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఓకే ఓకే స్టూడెంట్స్ చూడండి ఇది మీకు చెప్పబోయేది ఇదే ఫండమెంటల్ థైరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ చాలా ఇంపార్టెంట్ అయింది మనకి టెన్త్ క్లాస్లో చూడండి ఇదేంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోజ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ చూడండి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఏంటి నేను ఇందాక మీకు చెప్పాను కదా థర్టీ సిక్స్ అని మనం రాసాం ఏమని రాసాం టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అని రాసాం అంటే ఏంటి ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం థర్టీ సిక్స్ అన్నది ఈ థర్టీ సిక్స్ని ని మనం ఎలా రాసాం చూడండి ఇక్కడ చెప్తున్నాం థర్టీ సిక్స్ తీసుకున్నాం మనం తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అన్నాడు కదా ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే మీకు నచ్చిన ఏ కాంపోజిట్ నెంబర్ అన్న కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని ప్రోడక్ట్గా గా రాస్తాం కదా ఎలాగ మనం సో రాసినప్పుడు ఇక్కడ వచ్చి చూడండి ఏంటి వస్తున్నాయి మనకి టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ వచ్చింది కానీ ఈ అన్నీ ఏంటి టూ అనేది ఒక ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అంటే మీరు కాంపోజిట్ నెంబర్ని తీసుకుని రాసినప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ సో ఇక్కడ చెప్పింది అదే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటే మీరు ఇది రాసినప్పుడు ఇది ఎప్పుడూ కూడా ఏకైకం అనమాట అంటే మారదు వీటన్నిటిని గుణిస్తే ఎప్పుడూ ఇది వచ్చేస్తూ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ అంటే ఈ ఆర్డర్ అన్నది ఏదైనప్పటికీ కూడా మీరు తెలుగులో చూడండి ఇక్కడ ఉంటుంది ప్రతి సంయుక్త సంఖ్యను అంటే ఇక్కడ నేను ముప్పై ఆరు అనే సంయుక్త సంఖ్యను తీసుకున్నాను ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు అంటే ఈ సంయుక్త సంఖ్యను ఎలా రాసాం ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాసాం అదే ఇక్కడ రాసేచ్చు చూడండి ప్రతి సంయుక్తిని ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చును మరియు ఈ ప్రధానాంకాల క్రమం అంటే ఇక్కడ ఉన్నది కదా ఈ ఆర్డర్ ఏదైనప్పటికీ అంటే ఎలా రాసినప్పటికీ ఈ కారణాంక లబ్ధం ఏకైకం అంటే మీరు ఆర్ద్ర ఎలా రాసిన ఒక స్టూడెంట్ ఎలా రాయొచ్చు సపోజ్ ఇలా రాసాడు అనుకోండి ఒకడు సార్ నేనేమో టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ రాసాను వాడు టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ అని రాశాడు అంటే ఇక్కడ చూడండి టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్స్ ఇక్కడ టూ త్రీ జా సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్సే అదే ఏకైకం అంటే అంటే క్రమం ఏదైనప్పటికీ అంటే ఈ క్రమంలో రాసిన ఈ క్రమంలో రాసినా వచ్చిన లబ్ధం మాత్రం ఏకైకం సో ఈ దీన్ని తెలియజేసేది ఏంటంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటంటే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటే ఎప్పుడు కూడా ఏకైకంగా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆర్డర్ ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఈ ప్రధాన సంఖ్యల క్రమం ఏ విధంగా రాసినప్పటికీ వాటిని లబ్ధం చేస్తే వచ్చేది మాత్రం ఎప్పుడు ఏకైకం అది అలాగే ఉంటుంది ఓకేనా సో ఇది మనకి టెన్త్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీని గురించి మీరు బాగా నేర్చుకోవాలి చూడండి ఇంకోటి చెప్తున్నాను మీకు హండ్రెడ్ ఉంది హండ్రెడ్ అనేది కూడా మనకి కాంపోజిట్ నెంబరే అంటే సంయుక్త సంఖ్య దీన్ని ఒక స్టూడెంట్ ఎలా రాస్తాడు సో ఎలాగ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ జార్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ జార్ హండ్రెడ్ సో ఇంకో స్టూడెంట్ వచ్చి టూ ఫైవ్ జార్ టెన్ టెన్ టూ జార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ ఇంకో స్టూడెంట్ టూ టూ జార్ ఫోర్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ అంటే ఏంటి ఇది కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం వచ్చినవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఒక స్టూడెంట్ ఏమో ఆర్డర్ ఫైవ్ ఫైవ్ టూ టూ అని రాశాడు ఇంకో స్టూడెంట్ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ అని రాశాడు ఇంకో స్టూడెంట్ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాశాడు అంటే ఆర్డర్ ఏదైనప్పటికీ కూడా మనకి చివరికి వచ్చే రిజల్ట్ మాత్రం ఇదే అంటే దీని గురించి మనం ఫైనల్గా అర్థం చేసుకునేది ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఇట్ మే బి థర్టీ సిక్స్ ఆర్ హండ్రెడ్ ఇఫ్ యూ రైట్ ఇన్ ఫ్యాక్టర్స్ సో ది ఫ్యాక్టర్స్ విల్ బి ఆల్వేస్ ప్రైమ్ నంబర్స్ సో ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆర్డర్ ఏదైనాప్పటికీ కూడా ప్రోడక్ట్ చేస్తే వచ్చేది మాత్రం ఏకైకం ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు ఆ ప్రధానాంకాల క్రమం ఏదైనప్పటికీ కారణాంకాల లబ్ధం మాత్రం ఏకైకం సో ఇది బాగా చదువుకోండి మీ నోట్స్లో నోట్ చేసుకుని ఉంచుకోండి ఓకేనా అందరికీ అర్థమైంది అనుకుంటాను లేకపోతే మరొకసారి చూడండి ఓకే